నల్గొండ జిల్లా మిర్యాలగూడలో వివిధ పత్రిక మరియు న్యూస్ ఛానల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు అక్రెడిటేషన్ లేనందున వారు జర్నలిస్టులు కాదని మిర్యాలగూడలో పోలీస్ అధికారులతో ప్రకటనలు ఇప్పించడాన్ని ఏడబ్ల్యూజే తీవ్రంగా ఖండించింది. నేడు ఏడబ్ల్యూజే జిల్లా మరియు రాష్ట్ర నాయకత్వంలో స్థానిక తెలంగాణ అమరవీరుల స్థూపం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర మరియు జిల్లా నాయకులు మాట్లాడుతూ అక్రెడిటేషన్ లేనంత మాత్రాన జర్నలిస్టు ఎలా కాదో తెలియజేయాలని డిమాండ్ చేశారు. కొందరు స్వార్థ ప్రయోజనాలకు తోటి జర్నలిస్టులను అవమానించడం సరికాదని అన్నారు. పత్రికా యాజమాన్యాలు గుర్తించి ఐడి కార్డు ఇస్తే వారు కూడా జర్నలిస్టులుగా పరిగణించాలని గుర్తు చేశారు. ఇక ఈ కార్యక్రమంలో ఏడబ్ల్యూజే తెలంగాణ రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర్లు, రాజ్ కుమార్, మిర్యాలగూడ అధ్యక్షుడు కామిశెట్టి రామకృష్ణ, కారంపూడి విష్ణు, నీలకంఠం శివ, భాస్కర్, నక్కా శ్రీనివాస్, వసీం, గోపి, బాబు, శ్యామ్, రాము, సైదులు, కిరణ్, జానీ, షఫీ జర్నలిస్టు మిత్రులు పాల్గొన్నారు. అక్రెడిటేషన్ లేకుండా ఉన్నటువంటి వారు జర్నలిస్టులు కాదు అనేటటువంటి మాట ఏదైతే ఉందో అది సరి అనేది కాదు. ప్రజలు జర్నలిస్టుల్లో మరి ఉన్న ఐక్యతను చెడగొట్టడానికి కొందరు మరి స్వార్థ పనులు చేస్తున్నటువంటి కుట్రపూర్త చర్య, దీన్ని ఏడబ్ల్యూజే తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎందుకంటే వివిధ మరి సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారందరికీ మరి అక్రెడిటేషన్స్ ఇవ్వాలంటే సాధ్యం కాదు. ఈ అందులో అక్రెడిటేషన్ అనేది జర్నలిస్టుల సంక్షేమం కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి కార్డు మాత్రమే, కానీ అదే ప్రామాణికం మాత్రం కాదు. ఎందుకంటే అనేక సంస్థలు అందరికీ మరి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలంటే కొంత ప్రాసెస్ జరుగుతుంది, కంపెనీలు వేస్తున్నారు, మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి, కానీ అవి కాలయాపాలు జరుగుతూ ఉన్నాయి. అంత మాత్రం చేత మరి వారు మరి పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు కాదు, మేము మాత్రమే జర్నలిస్టులము, మరి అలాంటి వారు నకిలీ జర్నలిస్టులు అనేసి ప్రకటనలు ఇప్పించడం మరి ఎంతవరకు మరి సమంజసమో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. జర్నలిస్టులో ఉన్నటువంటి ఐక్యతను దెబ్బతీసేది అవుతుంది. మనం అందరం మరి ప్రజా సంక్షేమం కొరకు పాటుపడుతున్నాం. ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలను నిరంతరము మరి వెలికి తీస్తూ ప్రజా సేవ కోసం పాటుపడుతున్నటువంటి జర్నలిస్టులని మరి తోటి జర్నలిస్టులను గౌరవించుకుంటూ ముందుకు పోవాలని ఆశిస్తూ మరి ఈ యొక్క ఏడబ్ల్యూజే మరి కమిటీ, రాష్ట్ర కమిటీ, అదేవిధంగా మరి జాతీయ కమిటీ, మేమందరం కూడా దీని మీద పోరాడుతూ ఉన్నాం. అలాంటి వివక్షతని మరి భవిష్యత్తులో మరి చూపకుండా మరి ముందుకు వెళ్ళాలని మరి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇందు విషయమై మరి ఆర్డీఓ గారికి వినతి పత్రాన్ని అందించడం జరిగింది. జర్నలిస్టు కూడా జర్నలిస్టుగా పరిగణించాలని ఈరోజు మేము ఆర్డీఓ గారికి, మిర్యాలగూడ ఆర్డీఓ గారికి మెమరాటం సంప్రదించడం జరిగింది. అదేవిధంగా ర్యాలీ కూడా చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ముఖ్యంగా మిర్యాలగూడ జర్నలిస్టు మిత్రులకి ప్రధానంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరోమారు జర్నలిస్ట్ అనేవారు ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసినటువంటి వాళ్ళని జర్నలిస్టులు అంటారు, కానీ కేవలం అక్రెడిటేషన్ అనేది ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఒక రాయితీ లాంటిది. అక్రెడిటేషన్ కార్డు అంటే దాన్నే కులమానంగా చూపిస్తూ స్వార్థపూరితంగా కొందరు జర్నలిస్టుల మీద వివక్షితను చూపడం అనేది అది భావ్యం కాదు. ఒక జర్నలిస్టు యూనియన్ జర్నలిస్టుల యొక్క సమస్యల మీద జర్నలిస్టులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యలను పక్కపెట్టి తోటి జర్నలిస్టులను వారి పట్ల వివక్షితను చూపిస్తూ ఇటువంటి చర్యలకు పూనుకొని ఒక అధికారితో ఈ విధంగా ప్రకటన చేయించి తప్పుడు సమాచారాన్ని సమాజానికి ఇటు అధికారులకు అందరికీ కూడా అందించినట్టుగా అర్థమవుతుంది. దీన్ని మీరు పునరాలోచించాలా,
జర్నలిస్టులు అనేక మంది ప్రాంతంలో సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు. ఇక్కడ నుండి ఢిల్లీ వరకు కూడా పనిచేస్తున్నటువంటి సీనియర్ జర్నలిస్టులు మిరేలగూడ ప్రాంతానికి ఉన్నటువంటి గొప్పతనం అది. అటువంటి ఈ ప్రాంతంలో మీరు ఇటువంటి చిన్న చిన్న వివక్షతను, ఒక తోటి జర్నలిస్టులు అనేది భావన కూడా లేకుండా వివక్షతను చూపిస్తూ బస్ అధికారులను, ఇటు నాయకులను, ప్రజలను కూడా తప్పుదోవ పట్టించే విధంగా మీరు ప్రకటన చేయడం అనేది కరెక్ట్ కాదు. దీని మీద ఇక్కడ ఉన్నటువంటి అన్ని సంఘాల నాయకులు ఉన్నారు, రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఆలోచించి ఈ విషయం మీద పరిపూర్ణంగా సమస్యను పరిష్కరించి జర్నలిస్ట్ అంతా ఐక్యంగా ఉండి జర్నలిస్టుల యొక్క సమస్యలను పరిష్కరించడానికి వారికి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ముందుకు తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి అందరికి కూడా అగ్రిడేషన్ కార్డులు రావాలని పోరాటం చేయాలి. కానీ అగ్రిడేషన్ ఉన్న వాళ్ళే జర్నలిస్టులని చెప్పడం అనేది ఇది కరెక్ట్ అయినా కాదు, ప్రజాస్వామ్య విరుద్ధమైనది. ఇది నేడు ఉన్నటువంటి పరిస్థితులలో, నేడు ఉన్నటువంటి వ్యాపార ప్రయోజనాలతో ఉన్నటువంటి మీడియా రంగంలో నిజమైన జర్నలిస్టులు ఈరోజు పనిచేసే పరిస్థితి మీడియా రంగంలో లేదు. ఇది అందరికీ తెలిసినటువంటి వాస్తవమే. అటువంటి పరిస్థితులలో ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియా అందరికంటే కూడా కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి చేయలేనటువంటి పనిని సమాజ హితం కోసం, సమాజ శ్రేయస్సు కోసం, సామాన్యుని యొక్క వాస్తవ విషయాలను ఇప్పుడు సోషల్ మీడియా ప్రజలకు అందిస్తుంది. ఎటువంటి డబ్బులు ఆశించకుండా, ఎటువంటి వేతనం అందించకుండా సోషల్ మీడియా ద్వారానే ప్రజా సమస్యలు నేడు ఎన్నో పరిష్కారం అవుతున్నటువంటి సందర్భం నేడు. ఇటువంటి సందర్భాలలో మాది పెద్ద ఛానల్, మాది పెద్ద పత్రిక, మేము నిజమైన జర్నలిస్ట్ మేము అనడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఈ పద్ధతిని మీరు విరమించుకోవాలా, పునరాలోచించాలా. ప్రజల్ని, ఇటు నాయకుల్ని, అధికారులని తప్పుదోవ పట్టించి జర్నలిస్టుల ఈ వివక్షతను, మనలో ఉన్నటువంటి ఐక్యతను చెడగొట్టే మార్గాన్ని మీరు తీసుకొచ్చినారు ఈ మిరేలగూడ ప్రాంతంలో. అటువంటిది మీరు విరమించుకోవాలని మరోసారి మా యూనియన్ తరఫు నుంచి, రాష్ట్ర కమిటీ నుంచి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. తోటి మిత్రులుగా మిమ్మల్ని గౌరవిస్తాం. మీకు ఎటువంటి పత్రికల పేరుతో ఎటువంటి బాధ్యత రహితంగా చేసినటువంటి మా పత్రికల్లో కానీ ఇక్కడ కానీ ఎవరు చేసినా, చిన్న పత్రిక అయినా పెద్ద పత్రిక అయినా, వారి మీద చర్య తీసుకోవడానికి మా యూనియన్ తరఫు నుంచి మేము మీకంటే అగ్రభాగాన మేము ముందు ఉంటాం. ఎటువంటి అరాచకాలకు కానీ, ఎటువంటి ఒత్తులకు కానీ పాల్పడిన, అటువంటి మా దృష్టికి వచ్చినా కానీ వెంటనే తీసేయడానికి, ఏ పత్రికలన్నైనా తీసేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అటువంటి వాటి మీద చర్యలు తీసుకోవాలి. కానీ ఒకరిపై ఒకరు వివక్షత చూపించుకోవడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఈ పద్ధతిని మీరు విరమించుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాము.